ప్రజావాణి దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యం విషయంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఇక రేపటి నుంచి జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మంత్రి సీతక్క. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి సమీక్ష చేశారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. వాటిలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్న తీరుపై ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు వివరించారు నోడల్ అధికారి దివ్యాదేవరాజన్. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు బట్టి. రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని దవాఖానాలలో ఆరోగ్యశ్రీ డెస్క్లను బలోపేతం చేస్తే సీఎంఆర్ఎఫ్కు సంబంధించి ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులకు సూచించారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకుని మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరారు. అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదల, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి ప్రక్షాళన చేస్తున్నామన్నారు పొంగులేటి. ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ఆనాటి ప్రభుత్వం ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు. ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 6 ఏళ్లైనా పనులు ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు మంత్రి. కాంట్రాక్టర్ 1 ఏడాది పనులు చేయకపోతే మరుసటి సంవత్సరం ఎందుకు కాంట్రాక్టర్ రద్దు చేయలేదని సీరియస్ అయ్యారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీకు పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్ పిలుస్తామన్న మంత్రి 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్లో మూసీ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి. సబితా ఇంద్రారెడ్డి పదవి కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లారని కామెంట్ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. మేడారానికి వచ్చే వెళ్లే భక్తుల కోసం కాటేజీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎండోమెంట్ వాళ్లు కేటాయించిన 25 ఎకరాల స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లా అధికారులతో భేటీ అయిన సీతక్క గత జాతరలో జరిగిన పొరపాట్లపై సమీక్షించారు. జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కేటాయించిన 110 కోట్లలో సివిల్ వర్క్స్ కోసం 66 కోట్లు, జాతర నిర్వహణకు 24 కోట్లు ఖర్చు చేశామన్నారు సీతక్క. మిగిలిన 20 కోట్లు మేడారం అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మేడారంలో శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం 50 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన 10 మంది గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. రేపటి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో మొక్కలు నాటుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని క్యాంప్ ఆఫీసులో కౌన్సిలర్లు మంత్రికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు. తర్వాత ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పొన్నం. పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ప్రాంతంలో పారిశుద్ధానికి సంబంధించి, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా, విధిగా పాల్గొనాలని, మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని, మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ,
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వరంగల్లు అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. ఓరుగల్లు కోట అభివృద్ధిపై వచ్చే నెల 9న సీఎం రేవంత్ వరంగల్ పర్యటనలో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. వరంగల్ మ్యూజియం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ డెవలప్మెంట్ కోసం విజన్తో ముందుకెళ్తామన్నారు. శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి కొండా సురేఖ. అదే విధంగా ఈ మ్యూజియం ని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది, కానీ దీన్ని మళ్ళీ యూజ్ లోకి తీసుకురాలేదు, ఇది పాడుబడిపోతా ఉంది అని చెప్పి మళ్ళా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాము. 9 సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు, ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం పండుగ జరగనుంది. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ములుగు జిల్లా ములుగు మండలంలోని అబ్బాపురంలో ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. మంగపేట మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన సదస్సులో పాల్గొంటారు. పల్లెల రూపురేఖలు మార్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క.